फ्रेंड्स वेलकम टू आनास किचन आनास किचन मंची स्नैक्स ऐटम चूपिस्तुन्नानु इवे टमाटा मुरुकुलु टमाटा तो चक्राल अंटाम कदंडी अवि टमाटा तो चूपिस्तुन्नानु ई रोजु इवि टमाटा प्यूरी तो मनं तयार चेसुकोनी चाला दींतो चक्राल चेस्ते चाला वेरैटीगा चाला टेस्ट गा उंटायि स्नैक्स ऐटम फस्ट टमाटालु ఒక రెండు తీసుకున్నాను ఇక్కడ బాగా టమాటాలు పండిపోయినాయి ఉండాలి వీటికి ఇది బయట మీకు ప్యూరీ టమాటా రెడీమేడ్ కూడా దొరుకుతుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను ఇంట్లో తయారు చేసింది ఇది ఇది మొత్తం ఇది మిక్సీ చేసుకోవాలి టమాటా ప్యూరీ చేసుకునేటప్పుడు బాగా టమాటా కలర్ బాగా రెడ్ గా ఉండాలి ఈ రెడ్ గా ఉన్న టమాటాలు తీసుకొని దీన్ని పీసెస్ గా కట్ చేసుకొని ఇంకా ఇక్కడ 4 మిర్చి తీసుకున్నాను ఆ మిర్చి కూడా మిక్సీలో వేసేసుకొని ఈ రెండు కలిపి మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి చేసుకొని స్టెనర్ చేసుకోవాలి దాన్ని వాడపోసుకొని ఇలా ప్యూరీ తయారు చేసుకోవాలి దీనిలో మీకు కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ వేయలేదు ఇది టమాటా ప్యూరీ దీని కాస్ట్ ని మాత్రం ఇది ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ 1 కప్పు నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి దాని కాస్ట్ ని టేస్ట్ సరిపడా salt వాము 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ఘీ తీసుకోవచ్చు దీని ప్లేస్ లో బట్టర్ కూడా యూస్ చేసుకోవచ్చు వెన్నపూస కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి ఇలా మీరు ఏది కావాలన్నా ఆ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఘీ తీసుకున్నాను దీని కాస్ట్ ఐటమ్స్ ఇంకా వాటర్ అక్కలేదండి ఇక దీన్ని డో చేసుకోవడానికి టమాటా ఫీరుతనే మనం డో చేసుకొని తయారు చేసుకోవాలి ఫస్ట్ చేసుకునే విధానం టమాటా మురుకులు చేసుకోవడానికి ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్ లో ఇప్పుడు మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాము బాగా జల్లించిన శనగపిండి వేసేసుకోవాలి అదే కప్పుతో బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి కొద్దిగా తక్కువగా వేసుకోవాలి శనగ పిండి ఎంత కొద్దిగా వేకు తీసుకొని శనగ పిండి కొద్దిగా ఈక్వల్ కొద్ది కమ్ ఉంది ఇక్కడ తక్కువ ఉంది అలా వేసుకోవాలి దీంట్లో అజవైన్ కూడా వామ్ కూడా బాగా నలిపి వేసుకోవాలి ఇలా ఇలాగే ఘీ వేస్తున్నాను ఘీ కూడా వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా salt చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను దీని బాగా ఫస్ట్ కలుపుకోవాలి ఈ మురికలు టేస్ట్ చాలా వెరైటీగా ఉంటాయి చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి వదలకుండా తినేస్తారు పిల్లలకి ఎన్ని పెట్టినా కూడా మంచిదే ఇది ఇట్లాగే టమాటా ప్యూరీ మనం తీసుకున్న దీంట్లో మిర్చి ఇంకా అక్కర్లేదు ఆల్రెడీ టమాటాలో మిర్చి వేసి ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఇక మిర్చి వేసుకోకర్లేదు ఇది కొద్ది కొద్దిగా ప్యూరీ వేసుకొని టమాటాని డో చేసుకోవాలి టమాటా విత్తనాలు లేకుండా దాన్ని వడపోసుకొని వేసుకోవాలి టమాటా విత్తనాలు వస్తే మధ్య మధ్యలో చక్రాలు వేసేటప్పుడు అడ్డుపడతాయి అవి రాకుండా చూసుకోవాలి ఇవి బాగా టైట్ గా కలుపుకోవాలి చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే చేసుకోవాలి నేను దీంతో ఒక 1 కప్పు తీసుకున్నాను ప్యూరీ అలాగే దీనికి ఇంత వంక మిగిలింది ఇంకా ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది సరిపోతుంది
ఇలా డో చేసుకున్నా దాన్ని సైడ్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి చక్రాలు చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు కూడా చక్రాల మెషిన్ ఒకటి తీసుకుంటే దీనికి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఉన్న వాటిని ఇలా డిజైన్ ఉన్న వాటిని తీసుకున్నాను దీనిలో పెట్టుకొని చక్రాలు చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా కాలిందో లేదో అనేది కొద్దిగా వేసుకొని చూసుకోండి ఆయిల్ బాగా కాయిపోయింది ఇలా పైకి రావాలి వేసిన వెంటనే ఇలా తీసుకొని ఇలా ఉండలు మొత్తం ఇలా చేసుకొని కొద్ది కొద్దిగా చేసుకొని ఇలా లోపల పెట్టేసేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవడం వల్ల అన్ని ఇలాంటి చక్రాల మిషన్ అనేది ఒకటి మేకర్ అనేది తీసుకొని పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్లేట్స్ చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది చాలా యూజ్ అవుతుంది బాగా కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది ఓన్లీ టమాటా ప్యూరీతో చేశాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి మురికిలు ఇలాగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి ఎక్కువగా ఇవి మురికిలు చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇంత కలర్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలి ఇవి పైకి తీసిన తర్వాత ఇంకా బయట తీసాక ఇంకా రెడ్గా కలర్ చేంజ్ అవుతుంది ఇంత కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇలా కలర్ వచ్చాక మీకు చిన్న చిన్నవి కావాలంటే చిన్న వేసుకోవచ్చు మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా వేసుకోవచ్చు మురికిలు వేసిన వెంటనే కూడా ఏమీ కలపొద్దు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా లైట్గా అలా కొద్దిగా ఇలా చేసుకుంటే పైకి వచ్చేస్తాయి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా అన్నీ వేసుకోవాలి ఇలా కలర్ వచ్చే వరకు కూడా టమాటా మురుకులు రెడీ అయిపోయినాయి ఎంతో క్రిస్పీగా ఎంతో టీ టైంకి స్నాక్స్ టైంగా వేసుకోవచ్చు చాలా తీసుకోవచ్చు ఇవి బాగా వెరైటీగా ఉంటాయి ఇవి కట్టాగా బాగా కొద్దిగా లైట్గా స్పైసీగా ఉంటాయి ఇవి టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటాయండి మీ ఇంట్లో వెజిటేబుల్స్ తినకుండా ఉండేవారికి ఇలా చేసి పెడితే చాలా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటాయి ఇలా వెజిటేబుల్స్ చేసి పెడితే ఇలా వెరైటీ వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి టమాటా మురుకులు రెడీ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్